సచల రామకృష్ణ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. సెలబ్రేట్ చేసుకోవడం తప్పులేదు, దాని గురించి పాయింట్ అవుట్ చేయడం కూడా ఉద్దేశం కాదు. ఇక్కడికి వచ్చేసరికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టడం ఓ ప్రజాస్వామ్యంలో ఒక ఘట్టం, ప్రధాన ఘట్టంగా అట్లీస్ట్ ఓ రాష్ట్రానికి సంబంధించి అనుకోవడానికి ఎంత అవకాశం ఉందో. 1995లో ఒక ప్రజాభిమానం చూరగొన్న నాయకుడు ప్రజల ఆశీస్సులతో అత్యధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారిని గడ్డెదించి అప్పుడు ఒక కోటరీ తయారై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్యాలెస్ కూ లాంటిది జరిపి అప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా మభ్యపెట్టి అప్పుడున్న మీడియా అంటే అప్పట్లో ఈనాడు మెయిన్ సపోర్ట్ రామోజీరావు గారి మద్దతుతో చంద్రబాబు గారు చేసిన కుట్ర అది జరగడం, ఆ తదనంతరం జరుగుతూ వచ్చిన పరిణామాలు, ఆ పార్టీ ప్రయాణం, ఇది రియల్గా ఎవరైనా పరిశోధించాల్సింది. అది దాని గురించి మెన్షన్ చేయడం అంటూ జరిగితే, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అనేదాన్ని మెన్షన్ చేస్తే, ప్రస్తావిస్తే ఆటోమేటిక్గా రావాల్సిన రెండో వైపు పెద్ద కోణం, పెద్ద డెప్త్, ఇన్ డెప్త్ చూడాల్సింది ఏమనంటే ఇది ఈ హిస్టరీ. 1995-2022 మధ్య ఈ 22 ఏళ్ల హిస్టరీనా, 27 ఏళ్ల హిస్టరీ, 26-27 ఏళ్ల హిస్టరీ ఇది ప్రధానంగా చూడాలనేది నా ఉద్దేశం, మా పార్టీ ఉద్దేశం కూడా. లేకపోతే ఇది హిస్టరీ రియల్ రికార్డ్ అయిపోతుంది. ఎందుకంటే మీడియా ప్రపంచం వాళ్ళ చేతుల్లో ఎక్కువ ఉంది కాబట్టి, ఆ బాకా ఎట్లా ఊదాలో వాళ్ళకి తెలుసు కాబట్టి. నిన్న ఈరోజు చూస్తే ఓయే బాబా అది అసలు, అంటే ఇప్పుడున్న జనరేషన్ అంతా తర్వాత వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, లేదా మిడిల్ ఏజ్లో ఉండే వాళ్ళు 95 చూసిండొచ్చు, కానీ మా లాంటి వాళ్ళం, నేనైతే 79 జర్నలిజం నా కెరీర్ ఈనాడుతో మొదలైంది కాబట్టి తెలుగుదేశం పుట్టుకు కూడా చూసాం. ఎస్, అది కూడా మేనేజ్డే. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేనప్పుడు సక్సెస్ఫుల్గా చేసిన ఒక మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్ దానికి తోడు కావడం, అంత మాత్రాన ఆ రోజు ఆ పార్టీ పుట్టుక దాని ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ తగ్గించడం ఉద్దేశం కాదు, కానీ ఇది దానికి తోడు కావడం అనేది అంత షార్ట్ టైంలో ఆయన ఎన్టీ రామారావు గారు అంత విజయం సాధించడానికి అది ఉపయోగపడింది అనేది లోపల ఉన్న మా లాంటి వాళ్ళం క్లోజ్గా అబ్జర్వ్ చేసిన ఆ రోజు చూసాం. అది వేరే విషయం, ఎప్పుడైనా డిస్కస్ చేస్తే అది వేరుగా చేయొచ్చు. బట్ ఆ రోజుది చారిత్రక అవసరమా? డెమోక్రసీకున్న, డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు అభిమానం చూరగన్న వాళ్ళు ఎంత అలవోకగా రావచ్చు అధికారం లేకి అనడానికి ఎట్లా ఉదాహరణ అవుతుందో, అదే ప్రజాస్వామ్యంలో నంబర్ గేమ్తో లేదా మ్యానిపులేషన్తో లేదా కుట్రలతో ఎలా రావచ్చు అనడానికి ఇంకా మరింత పెద్ద ఉదాహరణగా పోస్ట్ 1995 టీడీపీ నిలబడుతుంది అనేది నా అభిప్రాయం. ఆ మొత్తం కథ, కథనం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నడపడమే కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని పర్పెచ్యువేట్ చేసి, ఈ కుట్రలు అనండి, మేనేజ్మెంట్ అనండి, మ్యానిపులేషన్ అనండి, దీన్ని పర్ఫెక్చ్యువేట్ చేసి నేషనల్ లెవెల్ కూడా తీసుకుపోగలిగిన, మరి ఆయనకి ఏం పేరు పెట్టాలన్న పూర్వం కౌటిల్యుడు రకరకాలు ఉంటే వాళ్ళకి పాజిటివ్ సైడ్స్ ఉండొచ్చేమో అని ఈయనకి ఏదైనా కొత్తది ఏదైనా పెడితే అందుకు చంద్రబాబు నాయుడు గారికి దానికి సర్టిఫికెట్, డాక్టరేట్ కూడా ఇవ్వచ్చు. ప్రజాస్వామ్యాన్ని సబ్వర్ట్ చేయడం, బెండ్ చేసి దాని స్ఫూర్తిని, రాజ్యాంగాన్ని కానీ బేసిక్ డెమోక్రటిక్ స్పిరిట్ను కానీ సబ్వర్ట్ చేసి ఒక మీడియా మేనేజ్మెంట్తో తద్వారా చూపించగలిగిన ప్రొజెక్షన్, ప్రొజెక్ట్ చేయగలిగిన అంశాలు, ప్రొజెక్ట్ చేయదలుచుకున్న అంశాలు ఎప్పుడు ఏది హైలైట్ చేయాలో చేసుకుంటూ తద్వారా సక్సెస్ఫుల్గా టైంకు రాజకీయ సమీకరణ లెక్కలేసుకుని సరైన పొత్తులు ఎవరు చంక ఎక్కొచ్చు, ఎవరు భుజం ఎక్కొచ్చు, ఎట్లా మనం అధికారంలో లెక్కలేసుకుంటూ
ఆ రకంగా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన హిస్టరీ ఏదైనా ఉంటే, ఉదాహరణగా ఇది ఇట్లా కూడా చేయొచ్చు రాజకీయాల్లో, ప్రజాస్వామ్య రాజకీయాల్లో అని చెప్పడానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పెద్ద తార్కాణంగా ఉదాహరణగా స్టడీ మెటీరియల్గా రీసెర్చ్కి పనికొచ్చే దీని కింద ఉంటుంది అనేది మా ఉద్దేశం. చేసిన అది ఆ రోజు కాదు, ఈరోజు ఇంకా పర్ఫెక్షన్కి పోతుంది. మధ్యలో ఏదన్నా రాజశేఖర రెడ్డి గారు లాంటి పూర్తిగా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కావడం వల్ల ఆయన పప్పులు ఉడకలేదు చంద్రబాబు నాయుడు గారికి. కానీ మామూలు పద్ధతిలో అంతకుముందు కాంగ్రెస్ ఉన్నట్టు ఇలాగే ఎన్నికల సమయానికి లేచి అభ్యర్థులను పెట్టుకుని రొటీన్ రాజకీయం చేసే పార్టీలు అయితే ఈయన ఎత్తుగడల ముందు దిగదుడుపు అనేది కూడా ఖాయంగా చెప్పచ్చు. ఇది దీనికి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారిది, ఆయన పార్టీ గురించిన అంచనా అందరి దృష్టిలో ఉన్నది, అందరూ అబ్జర్వ్ చేసింది, ఆ రోజు అబ్జర్వ్ చేసింది, తర్వాత అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చింది, ఈ రోజుగా లోతుగా పరిశీలించకుండా పైపైన తడిమినా తెలిసేది ఇది తెలుగుదేశం పార్టీ జర్నీ, ప్రయాణం, ప్రస్థానం అప్పటి నుంచి ఇప్పటి వరకు. అండ్ ఇప్పుడు ఎండుకు అవసాన దశలో ఉన్నాక ఇంకా ఫైనల్ స్టేజ్లో ఇప్పుడు ఉంది. ప్రతి పార్టీకో ప్రతి దీనికో సైకిల్ ఉన్నట్టే ఇది కూడా 40 ఏళ్లతో అంతిమ దశకు వచ్చి ఇంకా అవసాన దశలో